ఇప్పుడు గరుడు నమస్కారాలు ఏ విధంగా చేయాలో చూద్దాం ముందుగా ప్రారంభ స్థితి నుంచి మన యొక్క కాళ్ళని పైకి మరుచుకోవాలి అలా రెండు చేతులు పిడికిలు బిగిస్తూ పైకెత్తాలి ఇది మొదటి ఆసనము ఇప్పుడు స్థితి నుంచి అలా చేతుల క్రిందికి కాళ్ళు క్రిందకి తీసుకుంటూ కాళ్ళు మర్చుకొని తల స్ట్రాయిట్గా పెట్టాలి ఇది రెండు ఆసనము ఇప్పుడు చిన్న భాగాన్ని మోకాళ్ళకి ఆంచాలి కుడి మోకాళ్ళకి ఇది మూడు ఆసనము ఇప్పుడు కాళ్ళని మన పెరినిముక దగ్గరగా పైకి మరుచుకుంటూ వృక్షాసనము అలా వృక్షాసనం నుంచి ఆ కుడకాయలు క్రిందకు తీసుకుంటూ అదే కుడకాళ్ళని మన యొక్క తొడ మీద మరుచుకొని అలా రెండు చేతుల్ని క్రింద ఎడమ పాదానికి ప్రక్కగా తీసుకుంటూ తల మోకాళ్ళు దగ్గరగా తీసుకోవాలి ఇప్పుడు రెండు కాళ్ళని దూరంగా చాపుకుంటూ కుడి చేత్తో కుడకాయ యొక్క యాంకిల్ జాయింట్ ఎడమ చేత్తో ఎడమ కాళ్ళ యొక్క యాంకిల్ జాయింట్ పట్టుకొని తల నేలక దగ్గరగా ప్రసారిత పాదోత్తాసనము ఇప్పుడు మెల్లగా పైకూర్చేద్దాము అలా రెండు చేతుల్ని ఇంటర్లాక్ చేస్తూ మన యొక్క తుంటి భాగం మధ్యలో తీసుకుంటూ మెల్లగా ద్వికోణాసనం మాదిరి ప్రసారిత పాదోత్తాసనము మరలా పైకూర్చేద్దాము ఇప్పుడు ఒక ప్రక్కగా వస్తూ అలా ఎడమ వైపు చేస్తున్నాం ఇప్పుడు మనం ఇదే గరుడ నమస్కారం ఎడమకాలను పైకి మరుచుకోవాలి రెండు చేతులు బ్రహ్మముద్రలో పైకెత్తాలి పిడికిలు బిగిస్తూ అలా రెండు వాసన వచ్చినప్పటికి ఎడమ మోకాలు మరుచుకోవాలి వెన్ను నిటారుగా తీసుకోవాలి మూడు ఆసనం వచ్చినప్పటికీ చిన్ భాగాన్ని చిన్నగా ఆంచాలి ఇది మూడు ఆసనము ఇప్పుడు ఎడమకాళ్ళని పెరినిముక దగ్గరగా తీసుకుంటూ రెండు చేతుల పూర్తిగా ప్రాకి పైకి వృక్ష ఆసనము ఇప్పుడు కాళ్ళని పెరినిముకు దగ్గరగా తీసుకుంటూ ఎడమకాల్ని మోకాలు పట్టుకుంటూ చిన్ భాగాన్ని ఎడమ మోకాలు కాంచాలి ఇప్పుడు మెల్లగా వచ్చేద్దాము గుడికాయను దూరంగా చాపుకుంటూ అలా రెండు చేతులతో యాంకిల్ జాయింట్స్ పట్టుకుంటూ ప్రసారిత పాదోతాసనము ఇప్పుడు మెల్లగా పైకొస్తూ అలా రెండు చేతులు ఇంటర్లాక్ని రెండు తుంటి భాగాల మధ్యలో తీసుకుంటూ అలా రెండు చేతులు ఇంటర్లాక్ చేస్తూ అలా రెండు చేతులు పైకెత్తాలి ప్రసారిత పాదోతాసనము ఇప్పుడు మెల్లగా పైకొస్తూ ఎడమ పాదాన్ని కుడిపాదం ప్రక్కగా తీసుకుందాం నమస్కార స్థితిని తీసుకోవాలి